Garuda Express, an international courier service. తెలుగు సినీ పరిశ్రమ, తమిళ పరిశ్రమ, హిందీ పరిశ్రమ, కన్నడ పరిశ్రమలో సంచలనం జరిగింది ఈ అబ్బాయి. అది నాకు మొన్నటి వరకు తెలీదు. మొన్నన కన్నడ యాక్చువల్లీ నాకు తెలియకుండానే ఈ అబ్బాయి గురించి మనం ఛానల్లో కూర్చున్నాం. నేను సత్యా గారు, రామకృష్ణ గౌడ్ గారు, మేము ఛానల్లో కూర్చొని ఈ అబ్బాయి గురించి మాట్లాడినాం. అన్యాయం జరిగిపోయింది, ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని చెప్పి మనం మాట్లాడాం. తీరా చూస్తే ఆ సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను. కొన్ని అనుకోకుండానే అటాచ్మెంట్ జరుగుతుంటుంది. నాకు తెలియకుండానే ఆ సినిమా గురించి, ఆ అబ్బాయి గురించి కంపెన్సేషన్ ఇవ్వాలని మాట్లాడాం. మేము ఛానల్లో కూర్చొని ఫైట్ చేసాం. అంటే ఆ అబ్బాయి ఈ మధ్య నాకు ఆడియో ఫంక్షన్ వరకు కూడా తెలియదు ఆ అబ్బాయి అనే సంగతి. తర్వాత బాగా మన పబ్లిసిటీ ఫేమస్ అయిపోయి బెంగళూరులో చాలామంది నాకు ఫోన్ చేశారు. అందులోనే హీరోయిన్, అందులోనే నాగేశ్వరరావు గారు చాలామంది ఫోన్ చేశారు. ఏమండి మీ పబ్లిసిటీ చాలా చిన్న సినిమాని ఈ రేంజ్ పబ్లిసిటీ చేస్తున్నారు, అసలు సినిమా గురించి మీకు తెలుసా అంటే అప్పుడు చెప్పారు. అప్పుడు తెలిస్తే తెలిసింది అదొక హిస్టరీ, ఈ అమ్మాయి ఒక హిస్టరీ. సో ఆ విధంగా పిశాచి 2 ఎంటైర్ టీమ్ చాలా బాగా చేశారండి, కష్టపడ్డారు. ఆ సినిమా 150 రోజులు నడిచిందంటే సినిమాలో దమ్ముంది. నేను కూడా ఆఫ్టర్ గ్యాప్ సినిమాలు కొనాలి, చూడాలి అనుకుంటున్న సమయంలో నాకు మంచి సినిమా రామ్ సత్యా గారు నాకు ఫేవర్ చేయడం, ఇంకొక 3 సినిమాలు కొన్నామనుకోండి. బట్ ఈ సినిమా తర్వాతనే అన్ని నిర్ణయాలు తీసుకోవాలని అన్ని లైన్లో పెట్టాం. ఈ మధ్యనే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాట్లాడుతూ మొన్న కూడా అదే చెప్పాను, సినిమా రిలీజ్ చేయాలంటే ఈ రోజుల్లో ఎన్నో కష్టాలు. మా శివకుమార్ అన్న ఏంది అసలు అంత ఈజీగా రిలీజ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అలా స్పీడ్గా రిలీజ్ చేస్తున్నాడు, మేము మాత్రం చాలా ఇంకా చూస్తున్నాం. అన్న 31st వస్తే మేము భయపడిపోయి 7కి వెళ్ళిపోయినాం. 7వ తారీఖు నాడు భారీ ఎత్తున 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. సో మరి ఈనాడు అందుకోసమే నాయన. సో వరుస చిత్రాల శివకుమార్ అన్న కొద్ది మమ్మల్ని కూడా కనిపెట్టండి. అయితే 7వ తేదీ రిలీజ్కి మేము వెళ్తున్నాం. దీనికి హీరోయిన్గా యాక్చువల్లీ సినిమా అయిపోయిన తర్వాత కన్నడ లాంగ్వేజ్కి తెలుగుకి సంబంధం ఉండదు, కానీ చాలామంది డబ్బింగ్ అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు స్టార్ కాస్ట్ చాలామంది వచ్చి ప్రమోషన్ చేయరు. ఒకవేళ చేసినా వాళ్ళు ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా మీద అభిమానంతో ఈ సినిమాకి నేను ప్రమోట్ చేస్తాను, తెలుగు ఆల్రెడీ కన్నడ హిట్ అయింది, నేను కూడా ఇక్కడ మీతో ఉండి ఈ సినిమా ప్రమోషన్కి వస్తా అని చెప్పింది శిప్ర. ఐఎమ్ వెరీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముఖ్యంగా ఈ సినిమా లయన్ సాయి వెంకట్ గారు, ఎందుకంటే ఈ సినిమా తీసుకొని దాదాపుగా ఈరోజు పెద్ద సినిమాల కంటే కూడా ఎక్కువ పోటీపడి మరి ఇప్పటికే దాదాపుగా ఈ సినిమా గురించి ఎన్నిసార్లు మనం చూడడం జరిగింది. ప్రమోషన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే ఇప్పటికే జనాలకు నరాలు తెగిపోయేంత ఉత్కంఠభరితంగా ప్రమోషన్ చేస్తూ ఇంకా ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి దయచేసి వారికి చెప్పేది ఏంటంటే అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ చేసి మరి ప్రేక్షకులకు చూపెట్టినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి హర్రర్ బేస్డ్ సినిమాలు తప్పకుండా ఆడడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు తప్పకుండా స్టూడెంట్స్ అందరు కూడా ఫ్రీగా ఉంటారు, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వారి వారి పేరెంట్స్తో థియేటర్కి వచ్చేసి లేట్ అయినప్పటికీ
లేటెస్ట్గా మంచి సమయంతో రాబోతుంది ఈ సినిమా. తప్పకుండా ఈ సినిమాను ఆశీర్వదించి విజయవంతం చేసి మరి తప్పకుండా మా అన్న ఏది ముట్టుకున్నా కూడా గోల్డెన్ స్పూన్ లాంటి హ్యాండ్ కాబట్టి మరి ఇప్పటికే భూములలో బాగా డబ్బులు సంపాదించడం జరిగింది. మరి ఇప్పుడు ఆఫ్టర్ డిమానిటరేషన్ తర్వాత భూములు కొనడానికి కస్టమర్ లేరు కాబట్టి ఈ సినిమాలో ఏం పడుతున్నాడు కాబట్టి దీంట్లో కూడా తప్పకుండా వారు విజయం సాధించి మరి ఇంకా ఎన్నో సినిమాలు మనం ఇప్పుడే చూసాం. లయన్ సాయి వెంకట్ గారు అంటే దాదాపుగా ఆయన సింగల్ కాదు, మరి ఇప్పటికే ఇంకా దాదాపుగా కాబోయే ఇంకా రాబోయే 4-5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు సరిపడే ఆర్టిస్టులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. డబ్బింగ్ చెప్పేసి ఎవరికి తెలియకుండా చాలా చిత్రాలు వస్తుంటాయి, కానీ ఆడియో లాంచింగ్ కానివ్వండి, చిత్ర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాటినం డిస్క్ సంబంధించినటువంటి కార్యక్రమం కానివ్వండి, ప్రతి అంశాన్ని కూడా ఒక కొత్త సినిమాను తీస్తున్నప్పుడు ఏ విధంగా ట్రైలర్స్ లాంచ్ చేయడము, మిగతా కార్యక్రమాలు ఎంత అట్టహాసంగా చేస్తారో అంత అట్టహాసంగా ఈరోజు దర్శకులు సాయి వెంకట్ గారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చూసాం చాలా బాగుంది, ఎందుకంటే ఇంతకుముందు ఆడియో ఒకటి రిలీజ్ అయింది, ఇవాళ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకున్నారు. నేను మార్నింగ్ వచ్చిన తర్వాత మా నిర్మాతలతో వచ్చాను ఇక్కడికి, చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. నిజంగా ఇవాళ హర్రర్ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి అన్ని చోట్ల కూడా. ఈ హాలిడేస్లో ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని ఆయన ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు సాయి వెంకట్ గారు ఈ డబ్బింగ్ సినిమా. ఇంతకుముందు చాలా సినిమాలు చేశారాయన, మళ్ళీ ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకుని వాళ్ళకి మళ్ళీ ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. యాక్చువల్లీ మనం బహుత్ పెహలే కీతి యే మూవీ, ఇట్స్ ఆల్రెడీ హిట్ ఇన్ కన్నడ, బట్ ఐ అప్రిషియేట్ టు సాయి వెంకట్ సార్, ఉన్నోనే ముజే యహా బులాయా, మేరే లియే యే ఆడియో ఫంక్షన్ లాంచ్ కియా, ఐ యామ్ రియలీ థ్యాంక్ఫుల్. జబ్ ఉన్నోనే ముజే యహా పే బులాయా తో ముజే సీరియస్లీ నహీ పతా థా కి ఇత్నా బడా ఫంక్షన్ వో కరేంగే. And it's a very nice movie. Already Kannada mein 100 days chali hai. I thought Telugu mein bhi bahut achhi chalne wali hai. Jab maine shooting ki thi Hampi mein to bahut enjoy kiya tha. Director was Devraj sir. Very interesting. Bahut acha laga unke sath kaam karke. That's it. Thank you. Cinema ye vidhanga aithe publicity chestado dani tagakunda publicity release chestunaro. ఒక మంచి సినిమాతో ఆయనకి మళ్ళీ రీఇంట్రడక్షన్ వస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీకి ఆయన మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆయన వెనకాల ఇంతమంది పెద్దలున్నందుకు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మరొక మంచి కార్యక్రమం పిశాచి టు ఈ ప్లాటినం ప్రోగ్రాం సందర్భంగా మరి సాయి వెంకట్ గారు 3-4 విషయాలు చెప్పాడు. అంటే హీరోయిన్ గురించి 4 సంవత్సరాల పరిచయం ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలో ఆమె హీరోయిన్ అని తెలియదని ఒకటి, తర్వాత రెండోది సరిగ్గా ఇందాక జయంత్ అని పేరు ఉదయ్ గారు ఈ సినిమాలో హీరోగా పిశాచి రూపం నటించి మరి చనిపోయిన తర్వాతనే మాకు వారి కుటుంబం గురించి ఆయన గురించి తెలిసిన విషయం గురించి. అంటే ఈ విధంగా 4 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నా కూడా అదేవిధంగా ఉదయ్ మన నాగేశ్వరరావు మన చనిపోయినప్పటికి కూడా ఈరోజు మరి ఆయనే ఆయనే అన్న విధంగా తెలియకపోవడము మరి నిజంగా పిశాచి టు నాకేం భయం అంటే సాయి వెంకట్ను ఆహ్వానించవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఔత్సాహ కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా నన్ను నిమిత్తం అవుతాడు. నాకేం భయం పట్టిందంటే ఇక్కడ మీరు రాకముందు మన కెమెరాలు తీశారు, ఆ కెమెరా ఒకతను అందరూ తీసినప్పుడు తీసలేడు, ఒక ఆగాడిని ఆగాడిని అని చెప్పి స్పెషల్ తీస్తున్నాడు. నాకు ఆ పాట పెట్టంగా ఆమె ఒక్క పిశాచి టూలో చేతికి వస్తా కెమెరా ముందు అని డౌట్ కూడా వచ్చింది ఆ కెమెరా మీద. అంటే అటువంటి హారర్ పిక్చర్గా ఈరోజు ఎందుకంటే తెలంగాణ కానీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం కానీ మన చలనచిత్ర పరిశ్రమలో హారర్ పిక్చర్ సక్సెస్ అవుతున్నాయి ఈరోజు, మినిమం గ్యారంటీగా ఉంటున్నాయి. మొన్న కూడా బహుశా 2-3 పిక్చర్లు అంజలి అదే పిక్చర్ ప్లా గీతాంజలి అది ఒక సినిమా మరి వచ్చినప్పటికి కూడా కలెక్షన్ విషయంలో మరి బాగా వచ్చినట్టు మరి డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. ఏదేమన్నప్పటికీ కూడా మిత్రుడు సాయి వెంకట్ గారు మరి అంచెలంచెలుగా
కృష్ణ నా దుర్భిక్ష అన్న విధంగా ఈరోజు పైకొచ్చిన వ్యక్తి కనుక మరి తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలన్న తలంపు ఉన్న మంచి మనిషి కనుక మరి ఈరోజు సెలవులు డిక్లేర్ చేశారు. కొత్త అకాడమిక్ ఇయర్ కూడా ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది కనుక బాహుబలి 2 కన్నా ముందే రిలీజ్ చేస్తున్నాడు కనుక జాగ్రత్తగా మరి ఆ కలెక్షన్స్ కూడా ఇమీడియట్గా ఇవాళ 100 రోజులు సినిమా ఆడే పరిస్థితి లేదు. ఏ సినిమాలు కూడా గతంలో ఆడాయి కానీ ఇప్పుడు నంబర్ ఆఫ్ థియేటర్స్ 1-2 రోజుల్లో 3 రోజుల లోపల మరి థియేటర్లను బుక్ చేసుకొని రిలీజ్ చేసుకొని ఆ కలెక్షన్స్ పెట్టిన డబ్బును పెట్టుకోవడమే ఒక ధ్యేయంగా ఈరోజు చలనచిత్ర పరిశ్రమ సాగుతున్నది కనుక ప్రొడ్యూసర్స్ అదే తోడున్నారు. మనం కూడా 1000 థియేటర్లా 2000 థియేటర్లా అని లెక్క తీస్తున్నారు. ఇండియాతో పాటు మరి అబ్రాడ్లో కూడా మేము తీస్తున్నామన్న విధంగా ఈరోజు తెలుగు చలన పరిశ్రమ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే గతంలో ఉండేది కాదు, ఇటు యుఎస్ఏలో కానీ జర్మన్లో కానీ జపాన్లో కానీ మరి దాదాపు రజనీకాల నాటి సినిమాలు అయితే ప్రపంచం మొత్తం మీద 1000 థియేటర్లు రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఇది ప్రతి సినిమా కూడా ఈవెన్ ఇతర దేశాల్లో ఆడి మరి కలెక్షన్ల విషయంలో డోకా లేకుండా కొంచెమైనా ప్రొడ్యూసర్లకు సహాయపడుతుంది. మరి పిషాజిట్టు 1st సాంగ్ 2nd సాంగ్ మేము చూసాం. మరి ఈరోజు ఒక అట్రాక్టివ్గా అంటే గతంలో హారర్ సినిమాలు వచ్చాయి, దయ్యర్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా కొంచెం దీనిలో విభిన్నత ఉన్నది. విభిన్నతతో పాటు సెంటిమెంటు కొద్దిగా స్టోరీ బేస్డ్ పిక్చర్ కూడా ఈరోజు ఉన్నట్టు మనము ట్రైలర్ ద్వారా టీజర్ ద్వారా చూసాం. ఏదేమన్నప్పటికీ కూడా సాయి వెంకట గారు కానీ మన ప్రొడ్యూసర్స్ కానీ అదేవిధంగా మరి చోప్రా గౌర్ ఈరోజు మరి హిందీ అమ్మాయి మరి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ దురదృష్టం ఏంటంటే తెలుగులో ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా మనం తెచ్చుకుంటున్నాం బయట వాళ్ళని పర్వాలేదు, దాంట్లో ఆర్టిస్టులకు ఇళ్ళు లేవు కనుక మరి హిందీ అమ్మాయి ఈరోజు కన్నడ భాషలో హిట్ అయిన సినిమా దాన్ని ఈరోజు మరి డబ్బింగ్ చేసి మరి తెలుగులో కూడా అవకాశాలు మెరుగుపడతాయన్న హోప్ కూడా ఈరోజు పెంచుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చోప్రా గౌర్ కూడా కంగ్రాచులేషన్స్ టు యూ. చిప్రా గౌర్ ఓకే బికాజ్ యూ లెఫ్ట్ నా ఐ దాని రాసుకుని యువర్ నేమ్ సో రియల్లీ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ బికాజ్ ఆఫ్టర్ సీయింగ్ ద 2 or 3 trailers యూ షోన్ దట్ పర్ఫార్మ్డ్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అండ్ కంగ్రాట్స్ ఆన్ బిహాఫ్ ద తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. డెఫినెట్లీ ఐ థింక్ తెలుగు పీపుల్ వి వెల్కమ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్. దీంతోపాటు మా అన్నకు కూడా మంచి పైసలు రావాలి, డబ్బులు రావాలి, ఎందుకంటే మాకు కూడా 2 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి సాయి వెంకట వాళ్ళకి డబ్బులు వస్తే డిమానిటేషన్ పుణ్యం అని చెప్పి ఇందాక చెప్పారు మిత్రులు. మన మన ల్యాండ్ ఇప్పుడు బినామీ పేర్ల మీద నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ జిఎస్టీ పెట్టేసి వల్ల నెక్స్ట్ ల్యాండ్ల మీద పడతాడు. ఇది బినామీ ట్రాన్సాక్షన్స్ పెడితే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అందరూ కూడా నోటీసులు వస్తాయి వాళ్ళకు కూడా, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్న వాళ్ళకు. కనుక ఎందుకైనా దాని ఏమని చెప్పేసి ఆ రియల్ ఎస్టేట్ పక్కకు పెట్టి డబ్బింగ్ సినిమా తీసుకున్నాడు ఈరోజు. ఇంకా డబ్బింగ్ సినిమాలో నరేంద్ర మోడీ ప్రభావం పడలే ఇంకా అని తెలియదు ఈరోజు. కనుక అటువంటి దాంట్లో కూడా సక్సెస్ కావాలని చెప్పేసి సాయి వెంకట గారిని కోరుతూ తప్పకుండా మంచి హృదయం ఉన్న మనిషి కనుక జోవెల్గా ఉంటాడు, ఏదన్నా కూడా నిర్మాణపడగా మాట్లాడతాడు. అదేవిధంగా రామకృష్ణ గౌడ్ గారు కూడా ఈరోజు చాలా సమస్యలు చెప్పారు, ముఖ్యంగా తెలంగాణ కొత్త రాష్ట్రం. మరి కొత్త రాష్ట్రంలో భారతదేశంలో మంచి అడ్మినిస్ట్రేటర్గా కేసీఆర్కి 3 సంవత్సరాలు మంచి పేరు వచ్చింది. తెలంగాణలో దాదాపు 80% మంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళ సంక్షేమం కొరకు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా దాదాపు 28 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి మరి పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఇన్నోవేటివ్గా అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి హైదరాబాదు మరి ప్రపంచ స్థాయిలోనే 5వ విశ్వనగరంగా పేరు తెచ్చుకున్న నగరం కనుక ఇక్కడ ఒక ఫార్మా సిటీ ఉండాలి. ఎందుకంటే విదేశాలకు ఎక్కడ ఎక్స్పోర్ట్ అయినా కూడా సత్యం డ్రగ్స్ కానివ్వండి, బయలర్ కానివ్వండి, రెడ్డిస్ ల్యాబొరేటరీ కానివ్వండి, మరి ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మన భారతదేశంలో తయారు చేసే మెడిసిన్లకే ఈరోజు ఇక్కడ కంపెనీల నుండే మరి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా సీడ్ తీసుకుంటే హైదరాబాద్ సీడ్ బౌల్ చేయాలని చెప్పేసి ఇటు నాగార్జున సీడ్స్ కానివ్వండి, దాదాపు 150 కంపెనీలు ఈరోజు హైదరాబాద్ లోపల ఉన్న వాతావరణకి ఇక్రిసాట్ లాంటి వాతావరణకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇక్కడనే తయారవుతున్న కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా చలనచిత్ర పరిశ్రమ కూడా మరి రామోజీ ఫిలిం సిటీ ఏ అయితే ఉండి ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నదో దానికి మరి ఇంకొకటి కూడా ఫిలిం సిటీ ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ మరి దాదాపు 2000 ఎకరాలు ఫిలిం సిటీకే ఏర్పాటు చేయటము. ఈ అసెంబ్లీ సమావేశం తర్వాత మిత్రులు రామకృష్ణ చెప్పినట్టు
తప్పకుండా చిన్న చిత్ర పరిశ్రమ ముఖ్య నాయకులతోటి అదే తెలంగాణకు చెందిన ప్రొడ్యూసర్స్తో కూడా మాట్లాడే అవకాశాలున్నాయి, మాట్లాడతామని చెప్పేసి మొన్న కూడా చెప్పడం జరిగింది. హాయ్ యూయర్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.